ఈ ప్రయాణాలు కదా సార్. సార్ సార్ ఏమంటారు? మీకు సలహా ఇచ్చే అంతటి వాడిని కాదు సార్. సార్ సార్ మంచి నీళ్ళు అస్సలు తాగద్దు, బాగా బాయిల్ చేసి. రోజు వేడి నీళ్ళే కదా నేను తాగేది, ఎక్కడికి వెళ్ళినా వేడి నీళ్ళు తాగుతా. మంచినీళ్ళు దయచేసి తాగద్దు, రోజు వేడి నీళ్ళే తాగేది. సార్ సార్ అంటారు కానీ దాంట్లో ఆక్సిజన్ ఉంటుంది అని కాదు, కానీ మనం బతికే వాళ్ళము కాదు. ఖచ్చితంగా నేను చాలా ఏళ్ళ నుంచి వేడి నీళ్ళే క్యాచ్లు పట్టుకుని కాచుకుని తాగుతాను. సార్ సార్ చెప్పండి సార్. అదే భవన మీతో మాట్లాడాలని చాలా రోజులు ప్రయత్నం చేస్తున్నాను. సార్ 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 ఒక మహిళ గొర్రె ఇచ్చింది లాస్ట్ సాటర్డే. మహిళా గొర్రె టైటిల్ బలిపెట్టారే. చెన్నైలో ఉంటాం కానీ తెలుగు గురించి మమకారం ఎక్కువ అండి మాకు. ఉండాలి ఉండాలి, ఇక్కడ దరిద్రులకే లేదు. మొన్న వాళ్ళు అడిగితే చెప్పలేకపోయారు, పల్లెటూరు పిల్లలు. కోరుకొండ అనే ఒక ఊరు వెళ్తే పుణ్యక్షేత్రం, అక్కడ చదివే పిల్లలు తెలుగు అక్షరాలు రాలేదు వాళ్ళకి. చివరికి ఓ పిల్లోడు చెప్పాడు. సార్ 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 చెప్పండి సార్. ఫ్రీగా ఉన్నారా? ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలు పర్లేదు సార్. చెన్నైలో ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ పెట్టారు తిరువణమూరులో, తెలుసా మీకు? చాలా రోజులు అయింది వచ్చాను, ఒక 1 ఇయర్ ఏమో అవుతుంది. మీరు అనండి అక్కడికి, మీరు అనండి మీరు అక్కడికి. ఏమంటారు? అక్కడికి ఇస్కాన్ టెంపుల్ ఉంది కదా తిరువణమూరులో, చెన్నైలో. వచ్చాను వచ్చాను చాలా, అంటే ఈ మధ్య అంటే శ్రీరంగం వెళ్ళి రిటర్న్ ఎప్పుడో వచ్చాము మేము, ఒక 1 ఇయర్ అవుతుందేమో. ఓహో అవునా. సార్ 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 అక్కడికి వచ్చారంటే ఈ గొర్రెలు ఉంటాయి కదా, ఈ గొర్రెలు గొర్రెలు బర్రెలు తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చామంటే వాళ్ళకి మనం క్లాస్ ఎత్తాల్సిన పని లేదు ఈ క్రిస్టియన్ గొర్రెలకి. అక్కడికి వస్తే వాళ్ళకి అర్థమైపోతుంది ఎంత మంది ఫారినర్స్, ఎంత మంది ఫారినర్స్ వాళ్ళు చూస్తే సిక్కేస్తుందండి నాకు. నేను అప్పుడప్పుడు వెళ్తాను, వాళ్ళు పంచకట్టు, వాళ్ళ కట్టుబొట్టు, వాళ్ళ వాళ్ళ మన హిందూ సాంప్రదాయము మనకి లేదు, ఫ్యాంటసీకి వెళ్తున్నాం సిగ్గు లేకుండా. నేను అదే అనిపించి వాళ్ళు సాంస్కృతిక శ్లోకాలు కూడా చాలా అద్భుతంగా ఉచ్చరిస్తున్నారండి. ఏ మాత్రం ఉంది ముందుగా మీకు మాట చెప్పనా? సో nowadays modern Indians become idiots and westerners become Indians. వాళ్ళు గురువులు అవుతున్నారు, మన వాళ్ళు బరువులు అవుతున్నారు. జ్ఞానం కరువై పరువు తీస్తున్నారు. మీరు కూడా ప్రాసెస్ బాగుంటుంది నాలాగే. మీలాగా మీరేం మాట్లాడలేదు ఇంకాను. అందరూ అంటారులేండి, నేను ముందు మరి నాకు తెలియదుగా, మీరు మాట్లాడండి. నేను ముందు నేను ముందుగానే నోరు జారేసాను కదా. మీరు టైటిల్ చెప్పారు సినిమా చూడలేగా మేము. వస్తున్నారు తొందరగా, వాళ్ళు 1 గంట టూ మచ్ కదా ద్వాదశి, ఇట్స్ నాట్ బిగ్ థింగ్. అంట్లు తోముకుని మేము వంట చేస్తాం, పెద్ద విషయం ఏముంది అసలు? నథింగ్, మనమేమో జాబ్ చేసేవాళ్ళం కాదు. 1 గంట నేను మళ్ళీ వెళ్ళాలి, రథయాత్ర రావాలిగా. ఇట్స్ నథింగ్ లే, రథయాత్ర రావాలిగా. సార్ చెప్పండి సార్. అంటే ఇవాళ ద్వాదశి కదా, మధ్యాహ్నం 1 గంట అయింది, ఇంతవరకు గుళ్ళో తీర్థం తప్ప ఏం తీసుకోలే, మళ్ళీ రథం లాగాలి, రథంతో నడవాలి, మాట్లాడాలి. చెప్పండి సార్. తర్వాత ఏం లేదు, మేము ఇక్కడ నేను ఇంకొక జన్మ అంటూ ఉంటే నేను హిందూగానే పుట్టాలని కోరుకుంటాను. మీ భావాన్ని బట్టి పుడతారు ఖచ్చితంగా. అట్లా తర్వాత నాకు పెన్ ఫ్రెండ్ అని ఒక ఇది చెప్పాలనే ఉద్దేశంతోనే మీకు ఫోన్ చేశాను. లాస్ట్ శనివారము తిరుపతి, ఇక్కడ చెన్నైలో టీనగర్లో తిరుపతి బాలాజీ టెంపుల్ ఉందన్నమాట, అక్కడ నేను మెంబర్గా ఉన్నాను. నేను ఎవ్రీ సాటర్డే వెళ్తాను, ఈవేళ మాట వెళ్ళలేకపోయాను, మా ఆవిడ కొంచెం ఆరోగ్యం సరిలేకపోతే వెళ్ళలేకపోయా. ఇప్పుడు అక్కడ ఉదయం కూడా ఫోన్ చేశారు, మధ్య నుంచి వస్తానులే అని చెప్పాను అనమాట. మేము మాట్లాడదాను కొంచెం తమిళ ఏదో ఒక కొంచెం మిక్స్ అవుతుంది, మీరు అర్థం చేసుకోవాలి. నాకు తెలుసు. తర్వాత ఏమైందంటే లాస్ట్ శనివారం గుడి దగ్గరే కూర్చొని మీకు చేశాను, మీరు లిఫ్ట్ చేయలే ఫోన్. చేయను చేయను, నా ఫోన్ సైలెంట్ కదా, నాకు కుదిరినప్పుడు చేస్తాను అంతే, అది వారమైనా నెలైనా. అదే వంశీ గారు తర్వాత ఫోన్ చేశారు, తర్వాత పక్క రోజు చేస్తే ఇట్లా అంటే గురుగుట్ట మాకు లేదండి, ఇప్పుడు మాట్లాడలేదు, సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా మేమే కాల్ చేస్తాం. ఆ తర్వాత నేను కూడా మళ్ళీ మీకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టలేదు, బిజీగా ఉంటారు కదా అని తెలిసింది. ప్లీజ్ సార్ ప్లీజ్. అయితే విషయం చెప్తున్నాను, ఇప్పటికీ 5 నిమిషాలు అయింది, ఏ విషయం రాలేదు ఇందులో. మీకు ఇంకా 2 నిమిషాలు టైం ఉంది, తర్వాత కట్ అయిపోతుంది, చెప్పండి. తర్వాత పెన్ ఫ్రెండ్ అని ఒక అతను ఉన్నాడు అనమాట జర్మనీలో. ఓకే. అక్కడ జర్మనీలో బిల్ఫోర్డ్ యూనివర్సిటీలో హిస్టరీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా ఉన్నాడు అనమాట. ఓకే. అతని పేరు వచ్చి హర్మన్ జంగ్. హర్మన్ హర్మన్ జంగ్. ఓకే.
వాళ్ళ భార్య పేరు వచ్చి విప్కి, విప్కి ఓకే, హెల్గి అని చెప్పేసి వాళ్ళ కూతురు. ఓకే, వాళ్ళు పెన్ ఫ్రెండ్ అయితే నేను ఇక్కడ కొన్ని రామకృష్ణ మఠం మైలాపూర్ లో రామకృష్ణ మఠం ఐడియా ఉంది కదా మీకు, అక్కడ నుంచి కొన్ని మన హిందూ సాంప్రదాయం హిందూ సంబంధించిన బుక్స్ ని నేను పంపించాను అతనికి. అతను బాగా దాన్ని పఠించి ఆ తర్వాత మన ఇక్కడ కాంచీపురంలో అంటే కంచిపీఠం అంటాము తమిళ్లో కాంచీపురం అంటారు అన్నమాట, అక్కడికి వచ్చాడు. సార్ వింటున్నా. అక్కడికి వచ్చాడు, వచ్చిన తర్వాత అతను మన సంప్రదాయాలు మన సంస్కృతి మన దీనన్ని చూసి నాకు జన్మ అంటూ ఉంటే నేను భారతదేశం పుట్టాలని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పాడు. జన్మ అంటూ ఉంటే జర్మనీలో పుట్టను, జర్మనీ అతనే, కానీ ఇప్పుడు వచ్చి మన సంప్రదాయాలు మన హిందూ సంప్రదాయాలను ఆచరిస్తున్నాడు. అలా ఒక్కరు లేరు.